ఊళ్ళల్లోకెళ్ళి యాదాద్రి గుట్ట పోవాలంటే రెండు బస్సులు రెండు ఎక్కి దిగాలే హైదరాబాద్ నుంచి పోవాలన్నా రామతిప్పలు తప్పాయి ఇక ఇప్పుడు కొన్నొద్దులు పోతే పట్నంకెంచి సీదా దేవుని గుట్ట కాడికే రైలు పోయేటట్టు ప్లాన్ గీసిర్రట గట్ గట్కేసర్ దాకానే ఉన్న ఎంఎంటీఎస్ బండి పట్టాలు ఇంకింత సాప్తారట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఎంఎంటిఎస్ రైళ్లను యాదాద్రి నరసింహస్వామి దాకా నడిపిస్తాం అని ఎక్స్ ఖాతాల రాస్కచ్చిండు దీనికోసం టెండర్లను కూడా తయారు చేస్తున్నట్టు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ సంతోషకర వార్త చెప్పుకొచ్చిండు ఇప్పటిదాకా ఎంఎంటిఎస్ సేవలు కేసర్ దాకానే ఉన్నాయి అయితే ఆడికెళ్ళి ముప్పై మూడు కిలోమీటర్ల దూరం దాకా లైన్ జాపి యాదాద్రి భక్తులకు కొంత బాధను తప్పించే బాధ్యతను చేపట్టనున్నారు ఈ ఎంఎంటిఎస్ పనుల కోసం నాలుగు వందల ముప్పై కోట్ల బడ్జెట్ను బదలాయించనున్నారట ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాల భూసేకరణ కూడా నడుస్తున్నదట ఈ రైల్ పట్టాలు బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం నుంచి భువనగిరి మండలంలో ఉన్న కొన్ని ఊళ్ళ మీదికెళ్ళి పోతుందట ఎంఎంటీఎస్ రైల్వే లైన్తోటి వ్యవసాయ భూములు ఫ్లాట్లు కోల్పోనున్న బాధితులకు పరిహారం కూడా బాజాప్తా ఇస్తుందట సర్కారు ఇప్పటికే ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్లా ఇంకో ప్లాట్ఫామ్ కోసం పునాదుల దవ్వుడు షురూ చేస్తారట అచ్చం యాదాద్రి గుళ్ళ ఉన్నట్టే రైల్ స్టేషన్ ముఖద్వారం కూడా గోపురం డిజైన్ కానొచ్చేటట్టు కొత్తగా కడతారట యాదాద్రికి ఎంఎంటీఎస్ పడుతుందని తెలిసిన భక్తులు మస్తు ఖుషి అవుతున్నారులా తక్కువ పైసలు తక్కువ టైంలోనే నర్సన్నను మొక్కి మళ్ళీ ఇంటికి మళ్ళొచ్చు అని సంబ్రపడుతున్నారు